हाई फ्रेंड्स एला इवा वीडियो नेन मंची ट्रिक चूपोना फ्रेंड्स इधी अंदर की उपयोगपड़ी अंदर कंटे प्रति उपयोगपड़ी जियो सब्सक्रैबर्स एवरते उ जियो सिम अवरते वो वाले कंपलसरी 100% ट्रिक उपयोगपड़ी फ्रेंड्स अदे इपू जियो नीचे वचना क्रोत अपडेटे मन को अप्लो एयरटेल वालू ऐडिया वालू लोन अच्छेवा 10 रूपीस लेदा 30 रूपीस 50 रूपीस वरक एलिजिबिलिटी उंटुंडे ओके फ्रेंड्स तर्वात मनम रीचार्ज चेसिनप्पुडु अंदुलो नुंचि अयिते कट अयिपोतुंडे वाळ्ळु मनकु 10 रूपीस लोन इस्ते मन दग्गर वाळ्ळु 12 रूपीस दाका वसूलु अयिते चेस्तुंडे అయితే ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు జియో కూడా అలానే లోన్ అయితే ఇస్తుంది ఒకవేళ మన దగ్గర గనక టైం కు ఇంటర్నెట్ అగిట్ అయిపోయింది అనుకో డైలీ డేటా అగిట్ అయిపోయింది అనుకో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మనం అయితే డేటాను అయితే లోన్ అయితే తీసుకోవచ్చు 1GB డేటాను 11 రూపాయస్ కు 1GB కదా అయితే దీన్ని 5 టైమ్స్ అయితే మనం తీసుకోవచ్చు అంటే ఒకసారి తీసుకుంటే సరిపోలేదు అనుకో మళ్ళీ మళ్ళీ అలా 5 టైమ్స్ దాకా అయితే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ओके फ्रेंड्स इप्पुडु माय जियो ऐप ओपन चेसुकोवाली मन दग्गर गिट्ट नेट बैलेंस नेट कि टाइप अयिंदी अनुकोंडि इवल्ल डेली डाटा नाकैते अयिपोयिंदि अयिते इप्पुडु एं चेस्तुन्नानंटे माय जियो ऐप ओपन चेयालि इप्पुडु नेट मनकु मोत्तानिके लेदु कानी स्पीड अयिते तग्गुतुंदि जियो वाळ्ळु इदि ओक मंची आप्षन अयिते इस्तुन्नारु एंदुकंटे स्पीड अयिते तग्गुतुंदि अंटे 64 kbps कि अट्ला पडिपोतुंदि ओके फ्रेंड्स चूडंडि नादि करंट प्लान अयिते 199 रूपीस उंदि एक्स्पैर अयिनु 19th వరకైతే ఉన్నది అయితే ఇప్పుడు డేటా చూడండి డేటా బ్యాలెన్స్ 0 చూపిస్తుంది ఓకే టాక్ టైం అయితే 7 రూపాయస్ అయితే చూపిస్తుంది అయితే ఇప్పుడు నా మొబైల్ పైన ఇవాల్టి 1.5GB పూర్తిగా అయిపోయింది ఇప్పుడు నేను బ్రౌజింగ్ అయితే చేయలేను ఎలాంటి వీడియోస్ అయితే చూడలేను అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు మన దగ్గర అమౌంట్ లేదు మన దగ్గర పైసలు లేవు మన బ్యాంక్ లో కూడా పైసలు లేవు ఏం చేయాలి ఇప్పుడు మనం ఏం చేయరాకుంటున్నది అలాంటి పరిస్థితుల్లో ఏం చేయొచ్చంటే మనం లోన్ అయితే తీసుకోవచ్చు 1GB డేటా లోన్ అయితే తీసుకోవచ్చు అది 5 టైమ్స్ తీసుకోవచ్చు ఒకసారి ఎరిపోకుంటే ఇంకా 4 సార్లు అయినా తీసుకోవచ్చు అంటే మొత్తం 5 సార్లు అయితే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ దాని కొరకు ఏం చేయాలంటే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పైన చూడండి డేటా ఎగ్జాస్టెడ్ క్లైమ్ డేటా లోన్ అనుంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఒకవేళ ఈ ఆప్షన్ గనుక రాకుంటే ఇక్కడ పైన చూడండి లెఫ్ట్ లో 3 లైన్స్ ఉన్నాయి కదా దానిపైన క్లిక్ చేయండి చేసిన తర్వాత చూడండి థర్డ్ వన్ ఎమర్జెన్సీ డేటా లోన్ అయితే ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఓపెన్ అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ రీచార్జ్ నౌ పే లెటర్ అని ఉంది కదా ఎమర్జెన్సీ డేటా లోన్ ఇక్కడ చూడండి 11 రూపాయస్ కి 1GB డేటా అయితే ఇస్తామని చెప్తున్నారు 5 టైమ్స్ వరకు అయితే తీసుకోవచ్చు అని చెప్తున్నారు రీచార్జ్ నౌ పే లెటర్ అంటే ఇప్పుడు రీచార్జ్ చేసుకోండి తర్వాత ఇయ్యండి అని చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది డేటా వౌచర్ 1GB అవైలబుల్ క్వాంటిటీ 5 టైమ్స్ అయితే ఉంది ప్రైస్ 11 రూపాయస్ ఉంది గెట్ ఎమర్జెన్సీ డేటా ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడ మన డీటెయిల్స్ అయితే వచ్చేనే ఫోన్ నంబర్ 1GB టిల్ యాక్టివేట్ ప్లాన్ అంటే యాక్టివేట్ పైన క్లిక్ చేయండి చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది ఎమర్జెన్సీ డేటా లోన్ యాక్టివేటెడ్ మన జియో నంబర్ 1GB ఇవన్నీ డీటెయిల్స్ అయితే వచ్చాయి యువర్ ఫీడ్బ్యాక్ మేక్ యాజ్ బెటర్ అంటే సానో అని చెప్పాలి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకు రీచార్జ్ అయినట్టు పైన మెసేజ్ కూడా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ ఎస్ పైన క్లిక్ చేయండి ఎందుకంటే మనకు డేటా ఇచ్చారు కాబట్టి మనం వాళ్ళకు బెటర్ ఫీలింగ్ అయితే ఇవ్వాలి కాబట్టి ఎస్ పైన క్లిక్ చేయండి చేసిన తర్వాత చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డేటా బ్యాలెన్స్ 1GB రిమైనింగ్ ఆఫ్ 1GB అని ఉంది కదా ఇది ఎప్పటిదాకా వ్యాలిడిటీ ఉంటుందంటే మన ప్లాన్ అయితే ఎప్పటి వరకు ఎక్స్పైర్ ఉంటుందో మనం వేయించుకున్న ప్లాన్ ఇప్పుడు నేను 199 రూపాయస్ అయితే వేయించుకున్నా కదా ఇది 19th అక్టోబర్ దాకా అయితే ఉంది ఈ 1GB కూడా 19th అక్టోబర్ దాకా అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నా ప్లాన్ డీటెయిల్స్ అయితే చూడండి 199 రూపీస్ 1.5GB డైలీ ఓకే ఇది అన్లిమిటెడ్ అని ఉంది ఓకే ఇవన్నీ ఉన్నాయి కదా ఇప్పుడు మనం 1GB క్రెడిట్ డేటా ఉంది కదా ఇక్కడ కింద చూపిస్తుంది చూడండి ఇది 19th అక్టోబర్ దాకానైతే పనిచేస్తుందట అంటే మన ప్లాన్ ఎప్పటిదాకుందో అప్పటిదాకా అయితే పనిచేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే చాలా బాగుంది కదా ఆప్షన్ అయితే మన దగ్గర డబ్బులు లేకున్నా కూడా మనం అయితే లోన్ అయితే తీసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ రీచార్జ్ సక్సెస్ఫుల్ అయినట్టు మనకు మెసేజ్ కూడా వచ్చేసింది ఓకే ఫ్రెండ్స్ అంత బాగానే ఉంది కానీ మనం ఈ 11 రూపీస్ వాళ్ళకు ఏ విధంగా పే చేయాలి
ఓకే దాని గురించి అయితే నేను ఇప్పుడు చూపించబోతున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అయితే ఏ విధంగా పే చేయాలి అనేది ఇప్పుడు మనం చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పైన లెఫ్ట్ సైడ్ లో చూడండి టాప్ లో 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేయండి సేమ్ అలాగే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి థర్డ్ వన్ ఎమర్జెన్సీ డేటా లో ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా వస్తుంది ఇప్పుడు ప్రొసీడ్ పైన క్లిక్ చేయండి చేసిన తర్వాత చూడండి డేటా వౌచర్ 1 GB ఉంది ఇంకా 4 అవైలబిలిటీ అయితే ఉన్నాయి మనకు ఇంకా 4 సార్లు అయితే మనం లోన్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు అమౌంట్ డ్యూ 11 రూపాయస్ అయితే ఉంది ఇక్కడ క్లియర్ డ్యూ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి చేసిన తర్వాత మనకు పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అవుతాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పేమెంట్ మెథడ్స్ అయితే ఓపెన్ అయినాయి పైన చూడండి ఫోన్ పే గూగుల్ పే ఉంది యాడ్ యూపీఐ నంబర్ అని ఉంది ఇక్కడ నేనైతే గూగుల్ పే అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను ओके फ्रेंड्स इप्पुडु मनं गूगल पे गानी फोन पे गानी मनं डेबिट कार्ड तो गानी ये विधंगा अयिना सरे मनं अयिते ई अमौंट नि अयिते पे चेयोच्चु ओके फ्रेंड्स मीकु अर्थमैंदि अनुकुंटुन्नानु ओके फ्रेंड्स इदि मंची आप्षन अनि चेप्पुकोवच्चु जियो नुंचि मनकु ओक वरम अनि चेप्पुकोवच्चु मनकु एमर्जेंसीला एप्पुडैना अवसरं पडिते ఎవర్ని అడగరాదు ఎవర్ని ఏం చేయరాదు మన చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరు లేకుంటే మనకైతే ప్రాబ్లం అయితే అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మన దగ్గర నెట్ ఉంటే కనుక మన దగ్గర అన్నీ ఉన్నట్టే ఓకే ఫ్రెండ్స్ ఎవరికంటే వాళ్ళ కాల్ చేసుకోవచ్చు ఏదంటే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇది ఒక మంచి ఆప్షన్ అనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఇస్ రమేష్ సైనింగ్ ఆఫ్ బై